ఎంతో మంది రాంగ్ డిసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ తో మీ కెరీర్ డిసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. విద్య ఉద్యోగ అవకాశాలకు స్వాగతం. నేను మీ గీతిక. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు. డాక్టర్ సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఇయర్ తర్వాత ఎవరైనా ఎంపీసీ నుంచి బైపీసీ కానీ బైపీసీ నుంచి ఎంపీసీ కానీ బ్రాంచ్ చేంజ్ అవ్వాలంటే చేంజ్ అవ్వచ్చా? అంటే ఇంటర్మీడియట్లో అంటే ఇంటర్మీడియట్లో జనరల్గా ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతారో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత అతని ఒపీనియన్ కానీ అతని ఉద్దేశం కానీ మారినట్లయితే సిబిఎస్ఈ బోర్డులో చాలా ఎక్కువగా విసులుబాటు ఉంటుంది. అందుగురించి జనరల్గా అందరూ కూడా పేరెంట్స్ అందరికీ మేము ఏం చెప్తామంటే ఒక్కసారి సిబిఎస్ఈ రిజిస్టర్ చేసినప్పుడు దయచేసి పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా వీలున్నంత వరకు కూడా ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ని రిజిస్టర్ చేయండి. ఫస్టే చేసిన తర్వాత మీరు రాయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే సిబిఎస్ఈలో మనకి ఇండియాలో 5 సబ్జెక్టులకు మాత్రమే మార్క్స్ పెడతారు ఉంటాయి. ఒకవేళ మీరు 6 సబ్జెక్టులు రిజిస్టర్ చేసి లాస్ట్ మినిట్లో నేను 6వ సబ్జెక్ట్ రాయను అంటే ఏం కాదు. అంటే లేదు 5 సబ్జెక్టులే రిజిస్టర్ చేసి 11th అయిపోయింది అయినా కూడా నేను మారాలి అనుకున్నప్పుడు సిబిఎస్ఈ 11th ఇంటర్నల్ ఎగ్జామ్ కాబట్టి 12th మీరు 11th ఎగ్జామ్స్కి ముందు వీలున్నంత వరకు 12th ఆ బోర్డుని కానీ మీరు యొక్క ఆ పర్టికులర్ రీజనల్గా ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ ఉంటారు మనకి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి రీజనల్ హెడ్స్ ఉంటారు మనకి హైదరాబాద్ అయితే హైదరాబాద్ వేరే చోట వాళ్ళని రిక్వెస్ట్ చేసి 12th ఒక సబ్జెక్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 11th పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వీలున్నంత వరకు 11th ఎగ్జామ్స్కి ముందే మీరు మార్చుకుంటే పెద్ద అసలు ఇబ్బంది ఉండదు. 11th ఎగ్జామ్ అయిన తర్వాత మార్చుకోవాలన్నా కూడా మీకు ఆ వెసులుబాటు ఉంటుంది. 12th సిబిఎస్ఈలో చేయొచ్చు. స్టేట్లో కుదరదు. ఎందుకు కుదరదు అంటే స్టేట్ బోర్డ్ ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్ మనకి 11th ఎగ్జామ్ కాబట్టి జనరల్గా ఈ యొక్క ఏది 5 సబ్జెక్టులు ఉంటాయో ఈ 5 సబ్జెక్టులు రాసిన తర్వాత 6వ సబ్జెక్ట్ మీరు యాడ్ చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా పెట్టింది. బ్రిడ్జ్ కోర్స్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మ్యాథ్స్ని ఒక అడిషనల్ సబ్జెక్ట్ కింద 12th రాయొచ్చు. బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ అంటారు. ఎందుకు పెట్టారు అంటే బయోటెక్నాలజీ కానీ ఏదైనా బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ బయాలజీ స్టూడెంట్స్ వెళ్ళాలంటే వెసులుబాటు ఉండే విధంగా పెట్టడం జరిగింది. చాలామందిగా బ్రిడ్జ్ కోర్స్ మీద అవగాహన లేదు, బ్రిడ్జ్ కోర్స్ పెట్టచ్చు. సో అలా కాకుండా మిగతా బోర్డులు ఏవైతే ఐబీ కరికులం కానీ ఐజీసీఎస్సీ కానీ మిగతా కరికులమ్స్ ఏవైతే మీకు ఉంటాయో ఆ కరికులమ్స్లో జనరల్గా 11th మీరు తీసుకోకపోయినా కూడా 12th తీసుకుని యాడ్ చేసుకుని మీరు రాయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి 11th పబ్లిక్ ఎగ్జామ్ వాళ్ళకు కూడా ఉండదు, వాళ్ళు 12th డైరెక్ట్గా రాస్తారు కాబట్టి ఏఎస్ లెవెల్ ఏ లెవెల్ అంటారు జనరల్గా 12th ఒక అడిషనల్ సబ్జెక్ట్ తీసుకుని మీరు రాసే అవకాశం ఉంటుంది. ఒక ప్రాబ్లం ఎక్కువ స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ బోర్డులో చదివిన వాళ్ళకి జనరల్గా వీలున్నంత వరకు 11th చేసుకోవాలి. లేదు స్టేట్ గవర్నమెంట్ 11th అయిపోయింది అయినా నేను మారాలి అనుకున్నప్పుడు వీలున్నంత వరకు సిబిఎస్ఈ బోర్డుకి మారిపోవాలి. సిబిఎస్ఈ బోర్డుకి మారడానికి కొంచెం లెంగ్తీగా ప్రొసీజర్ ఉంటుంది. మారిపోయినట్లయితే 11th పబ్లిక్ ఎగ్జామ్ వాళ్ళకి ఉండదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి చదివే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్ గారు ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉంటే సంప్రదించగలరు. ఎంతో మంది రాంగ్ డిసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డిసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి.